గురుగారు, శ్రీమన్ నారాయణుణ్ణి మనం కేశవ అనే నామంతో వ్యవహరిస్తూ ఉంటాం కదా, ఈ కేశవ నామానికి ఉన్నటువంటి ప్రశస్తి ఏమిటో తెలియజేస్తారా? కేశవ అన్న నామం స్వామికి ఎలా వచ్చింది అంటే, పురాణ కథ విష్ణు పురాణంలో కేశి అనే రాక్షసుణ్ణి సంహరించాడు కనుక కేశవ వకారం అనేది విశిష్ట వాచకం అని చెప్పడం జరుగుతుంది. కానీ విష్ణు సహస్రనామంలో 23వ నామము 648వ నామము కేశవ నామమే. కేశాః రశ్మయః అని నిర్వచించారు. అంటే అర్థము, ఆయన కేశములన్నీ రశ్మయః కిరణములు, కాంతిని ప్రసాదించేవి, స్త్రీలు అంటే సకల చరాచర సృష్టికి ఆధారభూతమయ్యి మార్గదర్శకం చేసేటువంటి తత్వమే విష్ణుతత్వము అని కేశాః రశ్మయః అన్న నిర్వచనంలో తెలియజేస్తే, కశ్చ అశ్చ ఈశశ్చ త్రయీహి కేశాః తే వశే వర్తంతే ఇతి కేశవః. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే ఈశ్వరుడు. ఈ ముగ్గురు ఏ పరమాత్మ యొక్క అనుజ్ఞతో ప్రవర్తిస్తూ ఉంటారో, ఈ ముగ్గురికి మూలమెవ్వరో, ఆయన కేశవ. కం అంటే సుఖం అనే అర్థం ఉంది. లౌకిక పారలౌకిక ఈ రెండు సుఖాలను మనం కోరుకుంటూ ఉంటాం. ఈ రెండింటికంటే అతీతమైనది, అద్భుతమైనది, అనంతమైనది ఆ స్వామి యొక్క సాయుధ్యం. దాన్ని అందించగలిగినవాడు కనుక కేశవ అంటూ ఆ స్వామిని కీర్తించడం జరుగుతుంది. ఇక అందమైన కేశములు కలిగినవాడు అని అభిరూప కేశాః ఇతి కేశవ అని కూడా నిర్వచించటం జరిగింది. కనుక కేశవ అన్న నామము అద్భుతమైన ఆనందాన్ని నీకు అందించేటువంటి విష్ణునామము. ఎవరైతే దురదృష్టం వెంటాడుతూ దుష్కరమైన పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు కేశవ అన్న నామాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అని మంత్రశాస్త్రం తెలియజేస్తున్న నేపథ్యంలో ఆ స్వామిని ఈ నామంతో కీర్తిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం.